वेलकम टू वीटन टीवी सीआईटीयू अखिल भारत कमिटी पिलुपु मेरकु नेशनल मोनेटाइजेशन पाइपलाइन पेरुतो बीजेपी प्रभुत्वं चेपट्टिन कार्यक्रमालनु निरसिस्तू कलेक्टर कार्यालयं एदुट आंदोलन चेशारु। ई संदर्भंगा सीआईटीयू जिल्ला कार्यदर्शि रत्नं राजेंद्र मात्लाडुतू केंद्र प्रभुत्वं प्रभुत्व रंग संस्थलनु कारुचौकगा कार्पोरेट संस्थलकु दारदत्तं चेस्तोंदनि विमर्शिंचारु। दीनिनि सीआईटीयू तीव्रंगा व्यतिरेकिस्तुंदन्नारु। ई कार्यक्रमंलो सीआईटीयू जिल्ला कमिटी सभ्युलु तदितरुलु पाल्गोन्नारु। ఇటీవల కేంద్ర ప్రభుత్వం నగదీకరణ పేరుతోటి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోటి ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మకానికి పెట్టిందో ఆ పేరుతోటి దేశంలో ప్రజల డబ్బుతో నిర్మించినటువంటి రైల్వే వ్యవస్థను ఎల్ఐసిని అలాగే విమానయాన రంగాన్ని ఓడరేవుల్ని ఇట్లాంటి వ్యవస్థలన్నింటినీ కూడా పూర్తిగా ప్రైవేటుకి అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ అదానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు కార్పొరేట్ వ్యక్తులకు ఇతర పెట్టుబడిదారులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది। మొత్తం భారతదేశ సంపదనంతా కూడా వాళ్ళు దోచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది। బహిరంగంగానే ఈ రోజు నిశ్చితంగా నరేంద్ర మోడీ ఈ రోజు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మొత్తం కుట్టగా అమ్మడానికి సిద్ధపడ్డాడు। తన విధానమే ఈ అమ్మడానికి ఈ యొక్క మానిటైజేషన్ పేరుతోటి ఒక ప్రభుత్వ ప్రత్యేక శాఖను కూడా ఏర్పాటు చేసి దానికి కోఆపరేటివ్ శాఖ అని చెప్పేసి అని పేరు కూడా పెట్టి ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్ముతా ఉన్నారు। మన అత్యధిక లాభాల్లో ఉన్నటువంటి రైల్వేని అత్యధిక లాభాల్లో ఉన్నటువంటి ఎల్ఐసిని ఇట్లాంటి వాటిని నష్టాల్లో వస్తున్నాయనే పేరుతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది। ఆల్రెడీ ఇప్పటికే కొన్ని సంస్థల్ని అమ్మేసింది। నిన్న కాకమున్న విమానయాన రంగాన్ని టాటా బిర్లాకి గబ్బగుత్తగా అమ్మినటువంటి పరిస్థితి ఉన్నది। ఈ విధానాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలి। ప్రజల డబ్బుతో నిర్మితమైనటువంటి వ్యవస్థలన్నింటిని కూడా రద్దు చేసి వ్యవస్థలన్నింటిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పేటువంటి ప్రయత్నాన్ని నరేంద్ర మోడీ విరమించుకోకపోతే భవిష్యత్తులో ప్రజాగ్రహానికి గుంజాక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు।